ఏమిటండి భగవంతుడు మాయ విసిరాడు, మాయ విసిరిన వల ఈ ప్రపంచం అంట, దీని నుంచి ఎలాగ మా ఈ మాయ నుంచి బయటపడడం ఎలాగా అంటే, సాయంత్రం అలా చెప్తాడు ఆయన. ఒక నదీ తీరానికి తీసుకెళ్ళి అక్కడ ఒక జాలరి చేపలు పడుతున్నాడు, ఆ జాలరిని చూడమన్నాడు. జాలరి నీళ్ళలో నిలబడ్డాడు, కొద్దిగా రేవులు నీళ్లు ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి, దూరంగా వల విసిరాడు. ఆ వల ఇలా లాగాడు కాసేపటికి, చాలా చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయి సుమారుగా లెక్క పెట్టమని, 100 150 పడ్డాయండి, వాడు పంట పండిందన్నాడు. వాడు కాళ్ళ దగ్గర చూడమన్నాడు. ఆ కాళ్ళ దగ్గర కొన్ని చేపలు వలలో పడకపోగా వాడి కాళ్ళే పట్టుకుని పీకుతున్నాయి ఇలాగ. ఆ జాలరు కూడా ఇబ్బంది పడుతున్నాడు ఇలా ఇలా అనుకుంటూ. ఆ చేపలు ఆ వలలో ఎందుకు పడలేదు అంటే, వాడి కాళ్ళ దగ్గర ఉన్నాయి కదండి అందుకని పడలేదన్నాడు. ప్రపంచం భగవంతుడు విసిరిన వల, ఎవరు భగవత్పాదాలు ఆశ్రయిస్తాడో వాడు అందులో పడ్డాడు.